हेलो गाइस वेलकम बैक टू माय चैनल नैन फ्रेंड एनएस 125 बैक सो नैन मन बेंडलिंग आर इक रेडी चूँ सीधे अब रेडी उदा सो मैं आ बाइक इपड़े आ व्लॉग कवर मैं फ्रेंड एनएस 125 तीसुकोबोतुन्नाड मरी लेट चेयकुंडा वेल्दां सो नैन इक्कडि नुंचि 30 किलोमीटर्स डिस्टेंस उंटुंदि 30 किलोमीटर्स इपड़े मैं कवर चेयबोतुन्ना रान पोनु 30 60 अयिते उंटुंदि लेट्स गो या मनम अयिते बंडि दग्गरिकि वच्चेसां ओके फस्ट वेहिकल अयिते स्टार्ट चेद्दां मुंदु मीकैते रीडिंग अयि चूपिस्तानु सी देयर मनकैते इक्कड वच्चेसि 187 उंदि ब्लिंक अवुतुंदि मीकु सरिगा कनिपिस्तु 187 उंदि बैटरी अच्छे फुल एनकं ब्लिंक इधर कामन दी प्रॉब्लम डिस्प्ले इपड़ मोबाइल मोबाइल कवच्छ स्क्रीन की ई मीन कैमरा की इतने मल्ल चूंतना 187 किलोमीटर्स रईड सर की मैं स्टार्ट रही ओके वेहिकल स्टार्ट ओके व्यू अच्छे करेक्ट हो व्यू करेक्ट वेहिकल स्टार्ट ओके मन के हैंगर इच्छा इनके हैंग से परफेक्ट हैंग ना लेट्स गेट इनटू द वीडियो या स्मूथ स्टार्ट वनकाल कंफर्टे कदम्मा वनकाल अभी कोई फ्री का कुर्चो इपड़ा चेयचा अदनम विषय सो मैं दिखाई बैलदेना ने कोई सिटी दाटने का कवर इक ट्राफि एक्वे गैस इक चूड़ मेमे दर 5 किलोमीटर्स वचैं सिटी अच्छे दाटेसा सो बैक रावे सो सिटी दाटेसा स्टार्ट ने 45 अंड 50 अच्छे मैक्स टू मैक्स स्पीड मेंटेन आमात्र स्पीड को असल कदा अदनम सो मे मध्य मध्य ने मोबाइल तो ब्लॉक काबट्टी मध्य मध्य सम प्लेस ट्रावल मल्ल स्टार्ट उठा फ्रेंड्स आलमोस्ट 24 किलोमीटर्स वाक आलमोस्ट दच्चा पदलपुर आउटस्कर्ट्स
బస్ రీడింగ్ చూపిస్తుంది. ఇది పొదలకూరు ఐ థింక్ అవుట్స్కర్ట్స్. ఇక్కడైతే యమహా ఉంది, ఇక్కడ బజాజ్ అయితే ఉంది. సో మన వెహికల్ ఏంటో చూద్దాం. ఓకే, వెహికల్ ఏది మౌల బండి? అక్కడ ఎందుకు ఉంది? రే రే బండి ఏదా? అదేనా? స్టిక్కరింగ్ కూడా చేస్తారా? స్టిక్కరింగ్ చేయించ. ఇదేనా? ఓకే, NS125. ఎంత పట్టది? మొత్తం మామూలుగా ఎంత? 124? 125? ఏంట్రా ఇప్పుడు దసరా ఆఫర్స్ లేవా? 2-3 ఏంది? ఒక పది తగ్గకుండా ఐ థింక్ దీనికి అయితే బండి తీసుకున్న ముందు ఫోటో ప్రాసెస్ అయితే ఒకటి ఉంటుంది. సో ఎవ్రీ వెహికల్ సి వాళ్ళు అయితే ఫోటో తీసుకొని అప్లోడ్ అయితే చేస్తారు. హీఈస్ ద న్యూ ఓనర్ ఆఫ్ NS125 టుడే ఆన్వర్డ్స్. ఓకే రైట్, తాకొచ్చా? యా, ఫస్ట్ అయితే నేనే తీస్తున్నాను బండిని. ఈరోజు పెట్రోల్ రేటుకి సరిగ్గా అయితే పెట్రోల్ ఒక 200 పట్టిద్దాం. 210 రూపీస్కి డబ్బులు ఎంత భయం వస్తుంది, బాధేస్తుంది. 210 పట్టమ్మా. ఫైనల్గా అయితే అన్ని ప్రొసీడింగ్స్ అయిపోయేసి బండికి పెట్రోల్ కూడా ఫిల్ చేయడం జరిగింది. ఇక బండి అయితే స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ బ్లాగ్, ఏదైనా తప్పులు దొరులు ఉంటే క్షమించండి. అండ్ మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే, నేనైతే జస్ట్ మొబైల్ని హెల్మెట్కి ఫిక్స్ చేశాను, దాంతోనే తీస్తున్నాను. ఇప్పుడు నాకు గోప్రో తీసేంత బడ్జెట్ లేదు. క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయండి. అండ్ నేను మైక్ అయితే త్వరలో ఏర్పాటు చేస్తాను. ఇది టైప్ సి మొబైల్, అది సామ్సంగ్ S20 FE5. దానికైతే మైక్ లేదు, సో లోపల హెల్మెట్ ముందు పెట్టి లోపల పెట్టేదానికి మైక్ కూడా త్వరలో సెట్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మనం వెహికల్ తీసుకొని పూజకి అయితే తీసుకెళ్తున్నాం. పూజ చేయించాలి కదా వెహికల్ తీసుకున్నాక, అది ఈరోజు దసరా కాబట్టి. ఆ వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే పికప్ అయితే ఇనిషియల్గా అయితే ఏం రావట్లేదు. సో మీరు 5 గేర్స్ వేసా కూడా ఒక 40-35 అంతే, ఆ లోపల గేర్స్ పడిపోతుంది. కానీ మీకు ఫస్ట్ ఆఫ్ ఫీల్ అయితే తెలియట్లేదట. మీకు ఏదైతే పల్సర్ సిరీస్ ఎలా ఉంటుందంటే, మనకి ఆ యాక్సిలేటర్ ఒక్కొక్క గేర్కి మారేకుందే మనకి మంచి మజా అయితే వస్తుంది. దీంట్లో అయితే అంత పుల్లు పవర్ అయితే లేదు. యాక్చువల్గా చెప్పాలంటే మీరు 5 గేర్స్ వేసాక 50 కిలోమీటర్స్ దాటాక స్పీడు, అప్పుడు మాత్రం ఇది పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది. అప్పటి వరకు అయితే మీకు స్లో పికప్ అని చెప్పొచ్చు. మరి ఈ NS సిరీస్ అయితే స్టార్టింగే మంచి పవర్ అండ్ టార్క్ అండ్ పుల్ అయితే ఇస్తుంది. ఎందుకంటే NS200 నేను ఇంతకుముందు ఆల్రెడీ డ్రైవ్ చేశాను. స్టార్టింగ్ 2012లో వచ్చినప్పుడే ఫస్ట్ వెహికల్ నేను డ్రైవ్ చేశాను అనమాట. బజాజ్ షోరూమ్లో అప్పుడు వర్క్ చేస్తున్నాను. సో ఆ టైంలో ఆ వెహికల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ వెహికల్ NS200. అప్పుడైతే 97,000-98,000 అయితే ఉన్నది. ఇప్పుడు ఇది 125 సిసి, మనకి 124,000 పడింది ఈరోజు ప్రైజు. సో వెహికల్ అయితే మంచి స్పీడ్స్ అయితే అందుకుంటుంది. ఎప్పుడైతే మీరు టైం టేకన్ ప్రాసెస్ అనమాట, మీరు ఏదైతే NS160 అండ్ NS200 వీటి పర్ఫార్మెన్స్ పవర్ దీంట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయదు. ఇది 125 సిసి వెహికల్. మీకు NS సిరీస్ హై ఎండ్లో ఉండే లుక్ అయితే సేమ్, అలాగే యాస్టీస్ ఉంటుంది. కానీ అంత వెయిట్ కానీ అంత బ్యాక్ బ్రేక్ కూడా మీకు లైక్ చెప్పాలంటే టాప్ స్పీడ్స్ దగ్గర బ్యాక్ బ్రేక్ స్కిడ్ కూడా అవుతుంది వాస్తవంగా చెప్పాలంటే. అండ్ నేనైతే ఎక్స్పర్ట్ కాదు కానీ, సో వెహికల్స్ పట్ల నాకు చాలా అనుభవం అయితే ఉంది కాబట్టి చెప్తున్నాను. సో డీసెంట్గా ఫ్యామిలీ కంటే ఇంకా స్ప్లిట్ సీట్ వస్తుంది. సో కొంచెం బ్యాక్ సైడు లేడీస్ సైడ్ కూర్చోవాలంటే కొంచెం ఆలోచించాలి. లేదనుకుంటే మాత్రం డీసెంట్గా ఒక 125 సిసి మంచి డీసెంట్ లుక్, లైక్ ఇది డీసెంట్ అంటే స్పోర్ట్స్ లుక్ అని చెప్పొచ్చు. స్పోర్ట్స్లో డీసెంట్ లుక్ అనమాట. ఎక్స్ట్రాలు ఏముండో పర్ఫెక్ట్ కట్, మంచి కటింగ్స్ అవుతుంది. ఒక మస్కులర్ వెపన్ లాగా అయితే ఉంటుంది వెహికల్ చూడడానికి. సో అట్లాంటి లుక్ కావాలనుకుంటే మాత్రం, సో బాడీ గట్టిగా ఉంటుంది. మీకు తోలేటప్పుడు ఫీల్ కూడా ఏంటంటే ఒక వెహికల్ మనకు ఒక స్టాండర్డ్ వెహికల్ చేతిలో తోలుతున్న ఫీల్ అయితే ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. మీకు ఏదైతే 60,000-70,000-80,000 పెట్టి NS హై ఎండ్ సిరీస్ బైక్స్ కొనలేరనుకుంటారో వాళ్ళకి మనకు తక్కువ బడ్జెట్లో NS125 ఒక మంచి ఆప్షన్ అయితే అని చెప్తున్నాను. బట్ వాటి అంత పవర్ని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ వెహికల్ ఫస్ట్ నేను టెస్ట్ డ్రైవ్కి దీనికంటే ముందు టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్ళాను పూజకి తీసుకెళ్ళకనే ముందు, అప్పుడే నాకైతే అర్థమైంది. సో
మావాడికి చెప్పాను. మావాడు వచ్చేసి నేను జనరల్ పర్పస్కి తీసుకుంటున్నాను, నేనైతే దీంతో స్పోర్ట్స్ రైడ్స్ అంటే అతను ఒక డైలీ ఒక 150 అలా తిరగడానికి కొంచెం స్కోప్ అయితే ఉన్న వ్యక్తి అనమాట. సో అందుకనేసి అతను అలా తిరుగుతున్నాడు కాబట్టి సో అతని కోసం ఇది బాగా సెట్ అవుతుంది. మైలేజ్ కూడా వీళ్ళు వచ్చేసి 60 వరకు అయితే టచ్ చేస్తుందని చెప్పారు. మేబీ 60 టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇనిషియల్గా స్టార్టింగ్ కానీ మంచి పికప్ కానీ తీసుకుందంటే బండి మనకి పెట్రోల్ కన్జ్యూషన్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్స్లో పెద్ద పికప్ అని తీసుకోవట్లేదు. సో మీరు ఎంత యాక్సిలరేటర్ ఫుల్ చేసినా సరే అదైతే ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పొచ్చు. కాబట్టి మైలేజ్ వచ్చే ఛాన్స్ అవుతుంది. నేనైతే 55-60 ఇస్తుందని అయితే అనుకుంటున్నాడు. కంపెనీ వాళ్ళు ఏంటంటే 55 అయితే వస్తుందని చెప్పారు, 60 వచ్చినా ఆశ్చర్యపడాల్సిన, ఎందుకంటే బజాజ్ వెహికల్స్ కాబట్టి బజాజ్ వెహికల్స్ మైలేజ్ అయితే అసలు అంచనా వేయలేదు. మనం అనుకున్న దానికంటే ఎక్కువ అయితే వస్తుందన్నమాట. సో టోటల్గా అయితే మా ఫ్రెండ్ అయితే ఈరోజు సడన్గా మిడ్ నైట్ అసలు నాకు చెప్పకుండా బుక్ చేసేసి మార్నింగ్ లేసి ఫోన్ చేసి నేను NS 125 ఈరోజు తీసుకుంటున్నాను, సడన్గా నైట్ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పాడు. సో ఫైనల్గా అయితే మంచి కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు, మంచి ట్రెండీ కలర్ ఆరెంజ్ కలర్, ఆరెంజ్ షేడ్స్ ఉన్న కలర్ వెహికల్ అయితే మాత్రం. సో బిందాస్కి మంచి స్పోర్టీ లుక్ ఉండాలి, సో పవర్ఫుల్ వెహికల్ కావాలని కూడా తీసుకోవచ్చు. బట్ ఈ పవర్ అనేది మాత్రం మీరు 50 కిలోమీటర్ స్పీడ్ దాటాక మాత్రమే, మీరు అన్ని గేర్స్ 50 కిలోమీటర్ 50 km స్పీడ్ దాటాక మాత్రమే మీకు ఆ పవర్ అయితే దీంట్లో నుంచి బయటకు అయితే వస్తుంది. సో రిమైనింగ్ అయితే అక్కడ మంచిగా ఉంది, నాకైతే మంచి ఫీల్ అయితే ఉంది, స్ట్రాంగ్గా ఏదో ఒక మస్కులర్ హంక్ను పట్టుకున్నట్టు అయితే ఉందన్నమాట. సో టోటల్గా ఇది NS ఈరోజు నా ఈవీ వెహికల్ మీద నేను వచ్చిన పర్పస్ అనమాట. సో ఇప్పుడైతే టోటల్గా ఈ పనంతా పూర్తి చేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే అవుతాను. రిటర్న్లో మీకు అయితే ఎక్కువ ఏం చూపించను, జస్ట్ స్టార్ట్ అయ్యడం అండ్ ఎండ్ అవ్వడం చూపిస్తాను. సో ఎండ్ అయ్యి 8 కిలోమీటర్స్ తిరిగాను, సో వెహికల్ ఛార్జింగ్ ఎలా వచ్చింది అదైతే చూపిస్తాను. సరే మనం ఛార్జింగ్ గురించి అయితే మాట్లాడదాం, నా వెహికల్ గురించి అయితే బ్యాక్ టు మై వెహికల్. టోటల్గా అయితే వెహికల్ తీసుకోవడం, పూజలు చేయించేసుకోవడం అండ్ పార్టీ చేసుకోవడం మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే నా మై హోమ్కి అయితే నేను రిటర్న్ అయితే అయిపోతున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ వచ్చింది దగ్గర 29 కిలోమీటర్స్ అలా అయితే వచ్చింది, 28-29 అయితే వస్తుంది. ఇక నేను రఫ్గా లోకల్లో కూడా కొంచెం తిరిగాను, ఒక 7-8 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వరకు తిరిగి ఉంటాను. సో వెహికల్ ఇక్కడికి వచ్చాక అందరూ చూడడం కానీ అలా ఓవరాల్గా అయితే నాకు తెలిసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అటు ఇటుగా ఒక 65-70 కిలోమీటర్లు తిరుగుతాను ఇది ఎండ్ పాయింట్కి వెళ్ళేసరికి. సో ఎండ్ పాయింట్కి వెళ్ళాక నేనైతే మళ్ళీ మీకు డీటెయిల్గా అయితే చెప్తాను ఈరోజు ఎంత తిరిగాను అండ్ ఎంత పవర్ కన్జ్యూమ్ అయింది వెహికల్, ఇదైతే నేను మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో మనం ఎండ్లో మాట్లాడుకుందాం రండి. గాయస్ నేనైతే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను, ఇక్కడ వచ్చి ఎగ్జాక్ట్గా 29 కిలోమీటర్స్ అయితే వచ్చింది, ఇదైతే నేను బయలుదేరిన ప్లేస్ నుంచి ఇక్కడికి. సో ఆల్మోస్ట్ అలా ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది, కానీ రీడింగ్ అయితే ఎగ్జాక్ట్గా ఉంది. ఎందుకంటే మీరు కావాలంటే గూగుల్ మ్యాప్లో కొట్టండి పొదలకూరు టు నెల్లూరు నిపో సెంటర్ ఎంత ఉందని కొట్టండి, మీకైతే రీడింగ్ అయితే వస్తుంది, మనకి మంచి రీడింగ్ వచ్చింది, కరెక్ట్గానే ఉంది. సో ఇవాళ నేను టోటల్గా ఎంత తిరిగానంటే మీకు వచ్చేసి 251 కిలోమీటర్స్, ఇది మనకు 180 ఉన్నది, అంటే టోటల్గా 71 కిలోమీటర్ తిరిగాను. మార్నింగ్ నేను స్టార్ట్ చెప్పాడు 180 ఉన్నది. సో ఒక విధంగా చెప్పాలంటే మాత్రం 70 కిలోమీటర్స్ తిరిగాను, ఇక 1 పాయింట్ ఛార్జింగ్ రిమైనింగ్ ఉంది. నేను ఏంటంటే బ్యాకప్ కోసం ఒక 1/2 అవర్ ఛార్జింగ్ పెట్టాను, వస్తుందో రాదా డౌట్, ఎందుకంటే 3 పాయింట్స్తో స్టార్ట్ అయ్యాను కాబట్టి మార్నింగ్. సో వచ్చే దారి ఏంటంటే మళ్ళీ మార్నింగ్ చూసిన దారి కాబట్టి మళ్ళీ మీకు చూపిస్తే బోర్ కొట్టిందని చూపించలేదు, అది కూడా నైట్ అయిపోయింది చూడండి. సో నైట్ అయితే అయిపోయింది కాబట్టి నేను దాని అయితే మీకు షూట్ చేయలేదు అనమాట. ఓవరాల్ కింద ఈరోజు అయితే నేను దీని మీద 70 కిలోమీటర్స్ అయితే జర్నీ చేశాను. సో ఇట్లాంటివన్నీ కూడా నేనైతే మీకు రివ్యూ అయితే సబ్మిట్ చేస్తాను లాంగ్ కొంచెం రోజులు వాడక, ఇప్పుడు 251 కిలోమీటర్స్ కాబట్టి ఇప్పుడే రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో ఈరోజు అయితే నేను చేసిన నేను మా ఫ్రెండ్ కోసం బండికి వెళ్ళి వచ్చాను కదా, సో నేను ఒక 70 కిలోమీటర్స్ అయితే ఈరోజు బెల్లింగవరం అయితే నేనైతే టైం స్పెండ్ చేశాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.